గబ్రయేలుని దేవదూత గలలేయులోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకు యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యకు పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటి అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదయ్యుడునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని, అది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య మందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళింది.